ఇక తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకోటని మీకు అనిపించలేదా? ఇది మాత్రమే కాదు, ఇంకొక అడుగు వెనక్కేసిపోతే వెనక్కి 2005-06 ప్రాంతంలో టీఆర్ఎస్ శాసనసభ్యుల్ని కాంగ్రెస్లో మీరు కలుపుకోలేదా? ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని రాజీనామా చేయించి మీ బీఫా మీద పోటీ చేయించారా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి, ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో కొనుగోళ్ళని కొన్నారని అమ్ముడు పోయినారని మాట్లాడడం వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థ ప్రతిష్టను మనమే దిగదార్చుకునే వాళ్ళం అవుతా ఉన్నాం. ఇది ఎంతవరకు మంచిదో మీరు ఆలోచించండి. మీ నాయకత్వం పట్ల విశ్వాసం కోల్పోయి మీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భవిష్యత్ అంధకారం అనే ఒక విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల్లో పలుకుబడిపోయింది, కాంగ్రెస్కు ఇక్కడ భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరు శాసనసభ్యులు పార్టీ మారితే దాన్ని ఈ రకంగా చాలా దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి మీరు చేసిన వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీకు ఈరోజు బీజేపీ ఎంపీ ఈరోజు చేరారు మీ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో, ప్రియాంక గాంధీ సమక్షంలో. అక్కడ కూడా కొనుగోలు చేశారా? విశ్వేశ్వర రెడ్డిని, యాదవరెడ్డిని, భూపతి రెడ్డిని, రేవంత్ రెడ్డిని కొనుగోలు చేశారా? మరి ఏం చేశారో అది కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ వ్యాఖ్యలు మంచిది కాదు అనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ నేను మేము ముందు నుండే చెప్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆదరణ మాకుంది కాబట్టి ముమ్మాటికి ప్రజా విశ్వాసంతోనే మేము శాసనసభను కూడా ప్రజలపైన ఉన్న అచంచలమైన విశ్వాసంతోనే